కేసీఆర్ మళ్లీ బీజేపీపై యుద్ధం ప్రకటించే సమయం వచ్చిందా? బీఆర్ఎస్ నేతలపై ఐటీ అధికారుల దూకుడు. ముందు ముందు మరింతగా దాడులు పెరిగే ఛాన్స్. బీజేపీపై కేసీఆర్ మళ్లీ గర్జిస్తారా? మంత్రి మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తర్వాత ఏం జరిగిందో కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా వరకు సైలెంట్ అయ్యాయి. తెలంగాణలో పెద్దగా సోదాలు చేయలేదు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల జోలికి వెళ్లలేదు. నిజానికి మల్లారెడ్డి ఇల్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో చాలా అక్రమాలు బయటపడ్డాయని, మనీ లాండరింగ్ జరిగిందని ఐటీ శాఖ ఈడీకి కూడా లేఖ రాసింది. కానీ ఈడీ ఇప్పటి వరకు స్పందించలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజీ కుదిరిందని అందుకే సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో విరుచూపడుతున్నాయి. దీంతో మళ్లీ కేసీఆర్ యుద్ధం ప్రకటించే సమయం వచ్చిందా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమైంది. బుధవారం ఐటీ దాడులు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీపై జరిగాయి. వీరంతా కేసీఆర్ కు నమ్మకస్తులు, సన్నిహితులు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ తరపున చాలా కార్యక్రమాలు చక్కబెడతారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అయినప్పటికీ ఆ నియోజకవర్గ బాధ్యతంతా కొత్త ప్రభాకర్ రెడ్డి చూసుకుంటూ ఉంటారు. ఇక షాపింగ్ మాల్స్ అధినేత నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆత్మీయులే. వీరిని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయడం అంటే బీజేపీ ఏదో పక్కా ప్లాన్ చేసిందనే అభిప్రాయం ఏర్పడటం సహజమే. ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీపై ఐటీ దాడులు చేయడానికి యాదృచ్ఛికంగా జరిగిన అంశంగా కూడా బీఆర్ఎస్ నేతలు చూడలేకపోతున్నారు. బీజేపీ ఏదైనా రాష్ట్రంలో అడుగు పెట్టాలనుకుంటే ముందుగా త్రివిధ దళాలను పంపుతుందని చెబుతూ ఉంటారు. ఆ త్రివిధ దళాలు ఐటీ, ఈడీ, సిబిఐ. పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికలకు ముందు తృణమూల కాంగ్రెస్ ను ఈ దర్యాప్తు సంస్థలు ఎలా ఉక్కిరిబిక్కిరి చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా సగం మంది తృణమూల నేతలు బీజేపీలో చేరిపోయారు. అయినప్పటికీ అక్కడ మమతా బెనర్జీయే విజయం సాధించారు, అది వేరే విషయం. తెలంగాణలోనూ కేసీఆర్ ను అలాగే ఉక్కురుబిక్రి చేయాలనుకుంటున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి దాడులు జరిగిన తర్వాత ఆగిపోయాయి, మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ బెంగాల్ ప్లాన్ అమలు చేస్తుందని అనుకోక తప్పదంటున్నారు. గతంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్న కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారు, దేనికైనా సిద్ధమన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కు మార్చారు, అయితే తర్వాత కాస్త దూకుడు తగ్గించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీపై విరుచుకుపడే సందర్భం వచ్చిందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీపై దూకుడు తగ్గించడం వల్ల ప్రజల్లోని ఇప్పటికే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఇప్పుడు మళ్లీ యుద్ధం ప్రారంభిస్తే బీజేపీ విషయంలో రాజీ పడలేదని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. ఆయన కొద్ది రోజులు వేచి చూసి పరిస్థితిని బట్టి స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.